गाइस वेलकम टू माय चैनल। ఈరోజు మనం మోడ్ ఏపీకేస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము। వాటి వల్ల యూజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాటిని ఎందుకు మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు అనే విషయాలు చాలా అయితే తెలుసుకోబోతున్నాం। సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి। సో ఇంట్రో చేసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడ్ ఏపీకేస్ అంటే ఏంటంటే యాప్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని మోడిఫై చేసి మనకి వచ్చే ఆ ప్రీమియం ఫీచర్స్ కాని యాడ్స్ కాని వీటన్నిటిని రిమూవ్ చేసి మనకి కంప్లీట్ గా ఆ ఫీచర్స్ అన్ని ఫ్రీగా యూస్ అయ్యేలాగా మనకైతే ఇస్తారు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడ్ ఏపీకేస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటో తెలుసుకుందాము। సో మనం ఈ ప్రీమియం ఫీచర్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు। అలాగే యాడ్స్ ని కూడా మనం ఇలా మోడ్ ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల యాడ్స్ లేకుండా యాప్స్ ని అయితే యూస్ చేసుకోవచ్చు। సో ఈ రకంగా మనం ఎటువంటి మనీ పే చేయకుండానే ఈ ఫ్రీగా మనం కావాల్సిన ఫీచర్స్ అన్ని ఏ యాప్లో ఉంటాయో యాప్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మోడ్ ఏపీకేస్ వల్ల మనకు మొబైల్కి వచ్చే లాసెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడ్ ఏపీకేస్లో మాల్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి। సో అవి మన మొబైల్లో ఇన్స్టాల్ చేసినాక మన మొబైల్లో కూడా ఇన్స్టాల్ అయ్యి మన సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి। అలాగే ఇది బ్యాటరీని ఎక్కువగా డ్రైన్ చేస్తూ ఉంటుంది। మన మొబైల్ హీట్ అవ్వడానికి, మన మొబైల్ స్లో అవ్వడానికి ఇదైతే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది। మనం ఈ యాప్ని యూజ్ చేసే టైంలో ఇది బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, మన మొబైల్ పవర్ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, కాబట్టి మొబైల్ ఆటోమేటిక్గా హీట్ అవుతుంది। సో అలాగే కంటిన్యూ అవుతే కొంతకాలం తర్వాత మొబైల్ అయితే స్లో అయిపోతుంది। అలాగే ఈ మోడిఫికేస్ వల్ల మన మొబైల్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి। అలాగే ఈ మోడిఫికేస్ అనేవి, సో ఈ మోడిఫికేస్ ఏంటంటే యాప్స్ దగ్గర నుంచి పర్మిషన్ ఏమీ తీసుకోకుండా వాళ్ళకి ఏమీ తెలియకుండా వీళ్ళు ఈ యాప్స్ని అయితే మోడిఫై చేసి మనకి ఫ్రీ వర్షన్లో ఇస్తుంటారు కాబట్టి, సో ఇవైతే ఇల్లీగల్ యాప్స్, వీటిని మనం యూజ్ చేయకూడదు। యూజ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది। ఈ మోడిఫికేస్ మనకి క్రియేట్ చేసి ఫ్రీగా ఇచ్చినందుకు క్రియేటర్స్కి ఏం ఉపయోగం అంటే, సో మన మొబైల్లో మాల్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, మన సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో వాటిని, మన బ్యాంక్ డీటెయిల్స్ లేదా మన ప్రైవసీ వీటన్నిటిని వాళ్ళ చేతులు అయితే ఉంటాయి। సో వాళ్ళు బయట వాళ్ళకి హ్యాకర్స్ కానీ ఎవరికైనా అమ్మేసుకుంటారు। సో మోడిఫికేస్ వాడడం వల్ల ఏంటంటే మన డేటాని అమ్మేసి వాళ్ళకి మనం యాప్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నట్లు, అలాగే నార్మల్ యాప్స్ ఏంటంటే మనం మనీ ఇచ్చి అయితే కొనుక్కుంటాము। సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చూసుకోండి। ఈ యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మొబైల్కి అయితే చాలా డేంజర్ అయితే ఉంటుంది। సో ఇది గాయస్ ఈరోజు వీడియో, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి। సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఫ్యూచర్లో ఇంకా వస్తుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।